సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమంటి వినాగ్. నేను మీ సుమంటి వినాగ్. కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాటిలో ఒక కీలక అప్డేట్ బయటికి రావడం జరిగింది. సంజయ్ రాయ్ ఇతనైతే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే నవంబర్ 4th ఆ రోజు నుంచి కనుక మనం చూసుకుంటే ఇతనికి సంబంధించినటువంటి వాటిలో ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వెరీ హ్యాపీయెస్ట్ న్యూస్ ఏదైనా ఉంది అని అంటే సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ రావటం అనేది. అంటే అతను చేశాడా లేదా అనేటువంటి విషయం నవంబర్ 4th తెలిసే అవకాశం ఉంది. ఆ రోజు నుంచి కస్టడీలోకి తీసుకొని అతనికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ బయటికి తీస్తారు అనేటువంటి విషయం తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి సార్? అసలు నాగరాజ్ గారు, సంజయ్ రాయ్ ఎవరైతే ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి హత్య అత్యాచారానికి సంబంధించినటువంటి కీలకమైన నిందుడు, ప్రధాన నిందితుడిగా చెప్తున్నటువంటి ఎవరైతే ఈ సంజయ్ రాయ్ మీద ఉందో, దీనికి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ముఖ్యంగా కమింగ్ నవంబర్ 4th ఇతన్ని ఇన్ కెమెరాలో ఒక ప్రొసీడింగ్స్ అంటే నేర విచారణ జరిగే ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. డేట్ కూడా నవంబర్ 4th అని ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ఇన్ కెమెరా అంటే నేను మీకు కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ ప్రకారం బహిరంగంగా ఉంటుంది కోర్టులో. అంటే మీడియా ప్రతినిధులు, నేరస్తులకు సంబంధించిన చాలామంది సాక్షులు అందరూ వస్తారు. అందరూ కూర్చొని ఒక ఓపెన్ ఫోరంలో ఒక డిస్కషన్ జరుగుతుంది కోర్టు అన్నది. అయితే ఇన్ కెమెరా అన్నది ప్రత్యేకంగా ఇటువంటి రేప్ అండ్ మర్డర్స్ చేసేటప్పుడు, అదేవిధంగా తీవ్రమైనటువంటి టెర్రరిస్ట్ అభియోగాలు ఎదుర్కొన్నప్పుడు ఇటువంటి సందర్భాలు ఏం చేస్తారంటే మీడియాని కానీ ఎవరైనా కూడా అదర్ దాన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన నిందితుడు తప్ప మెయిన్ అక్కడ కూడా మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, అట్ ద సేమ్ టైమ్ అక్యూజ్ ఉంటారు, ఇతను సంబంధించిన అడ్వకేట్స్ ఉంటారు, వీళ్ళకి సంబంధించి ఎవరు ఇంకొక 4th పర్సన్ 5th పర్సన్ లేకుండా కంప్లీట్గా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఒక ఇంటరాగేషన్ చేస్తారు. అది భద్రతా కారణాల రీత్యా అది చేయాల్సిన అవసరం. ఇది సిఆర్పిసిలో సెక్షన్ 327 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్గా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని ఉంటాయి. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ప్రకారం సిబిఐ వాళ్ళు నవంబర్ 4th ఈయనకి ఇంటరాగేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా అక్టోబర్ 7th సిబిఐ వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లో ప్రధానంగా 45 pages ఒక ఛార్జ్షీట్ ఫైలింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం 128 సాక్షులు, అదేవిధంగా 90 డాక్యుమెంట్ ఎవిడెన్సెస్గా కలెక్ట్ చేశారు సాక్ష్యానికి సంబంధించి. అదేవిధంగా 65 అన్నది పూర్తిగా ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నటువంటి సాక్షి ఆధారాలు మొత్తం ఇవి 90 చెప్పబడుతున్నాయి. ఈ నెంబర్ యాక్చువల్గా మనకు చెప్పాలంటే 45, 128 అండ్ 90 and 65, దీస్ ఆర్ ద ఫిగర్స్. ఇది రేపు నవంబర్ 4th జరిగే ఇంటరాగేషన్లో ఇవే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కావచ్చు, లేకపోతే నేరం జరిగిన ప్రదేశం జరిగిన టోటల్ ఏదైతే కలెక్ట్ చేసినటువంటి ఆ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ సంజయ్ రాయ్ పూర్తిగా నిందితుడు అని చెప్పబడినటువంటి ఇంటరాగేషన్ ఇన్ కెమెరాలో ఈ ఎవిడెన్సెస్ అన్ని పట్టుకుని సిబిఐ వాళ్ళు ఆ రోజు ఇంటరాగేషన్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఈ ఇన్ కెమెరా ఇంటరాగేషన్స్ ఈ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా ఒక మహిళా న్యాయమూర్తి కూడా కంపల్సరీ అందులో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఒక మహిళా న్యాయమూర్తి, అలాగే అడ్వకేట్స్, అట్ ద సేమ్ టైం ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ అక్కడ కంప్లీట్గా లోపలికి వెళ్ళేటప్పుడు నాగరాజ్ గారు ఎవరిని ఈవెన్నో మొబైల్ ఫోన్స్ కూడా లోపలికి అలౌ చేయనమాట. కంప్లీట్గా అంత స్ట్రిక్ట్గా లోపలికి అలౌ చేస్తారు. ఆ లోపల కంప్లీట్గా అంతా కూడా ఒక వీడియో షూట్ చేసి ఆ వీడియో షూట్ని కూడా కంప్లీట్గా క్యాప్చర్ చేసి పెడతారు. బికాజ్ ఆఫ్ ఓన్లీ ఫర్ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అంటే అక్కడ ఈ అక్యూజ్ అయిన సంజయ్ రాయ్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, ఓపెన్లో చెప్పేటప్పుడు కొన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు కావచ్చు, మిగిలిన సందర్భాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ రివీల్ చేసే నేమ్స్ ఏవైతే ఉంటాయో, నిజంగా ఎస్ఆర్ అన్నది న్యాయమూర్తిగా కూర్చుంటుంది, ఎవరైతే జస్టిస్ ఉంటారో జస్టిస్ క్లియర్గా ఆ యొక్క ఇంటరాక్షన్ అయ్యే ఉండదు. కాబట్టి సెక్షన్ సిఆర్పిసి ప్రకారం 327 సిఆర్పి సెక్షన్లో ఈ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఇది పబ్లిక్ మీడియాలో రాదు. ఏం జరిగింది, ఎలా ఉంటుందండి, మళ్ళీ జడ్జిమెంట్ రోజున మనకి విషయం తెలుసు తప్పించి అసలు ఇంటరాగేషన్ ఎలా జరిగిందండి, ఇట్స్ ఎ వెరీ క్లోజ్డ్ సర్క్యూట్లో చేసినటువంటి ఈ యొక్క ప్రొసీడింగ్స్, ఆ యొక్క ఎంక్వైరీ విధానం అంతా కూడా ఆ రోజు అలా ఉంటుంది. సిబిఐ వాళ్ళు కంప్లీట్గా దీనికి సంబంధించి తరో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి పెట్టారు. అవన్నీ కూడా నవంబర్ 4th మనకి ఆ రోజు ఇంటరాగేషన్లో తెలుస్తాయి. నెంబర్ 2, సిబిఐ వాళ్ళు రీసెంట్గా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల మీద ఆల్రెడీ ఇంటరాగేషన్ జరుగుతున్నాయంటే కొన్ని అక్రమార్జన కేసులు విషయంలో సందీప్ ఘోష్ సంబంధించి, సందీప్ ఘోష్కి చాలా దగ్గరగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డిమానిస్ట్రేటర్ అయినటువంటి దేవాన్ష్ సాహు అనేటువంటి ఒక పర్సన్, ఇతను కంప్లీట్గా సందీప్ ఘోష్ మీద
సందీప్ ఘోష్తో చాలా వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్రమార్జన కేసులు, అక్రమ అంటే అవినీతి సంబంధించి ఇతనికి చాలా కీలకమైన సపోర్ట్ ఉంది. అయితే ఈ విషయాన్ని సిబిఐ ఇప్పటికే అతనికి 2-3 సార్లు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆయన ఇంటి మీద సోదాలు చేశారు, ఆయన ఆఫీసుని మీద అటాక్ చేశారు. అయినప్పటికీ కూడా స్టిల్ ఈయన ఇప్పటికి కూడా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జాబ్ చేస్తున్నాడు. సుజాత ఘోష్ ఎనస్థియేషియా విభాగంలో ఈవిడ కూడా ఒక కీలకమైన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంకులు ఉన్నారు. ఈవిడ కూడా సందీప్ ఘోష్కి సంబంధించి చాలా కొన్ని విషయాల్లో దగ్గరగా, అవినీతి అక్రమార్జన కేసులకు సంబంధించి చాలా దగ్గరగా ఉండడం కూడా జరిగింది. అయితే సిబిఐ డైరెక్టర్ ఈరోజు మమతా బెనర్జీ గవర్నమెంట్కి, ముఖ్యంగా ఎన్ఎస్ నిగమ్ ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఉన్నారో అతనికి ఒక లేఖ రాస్తూ, ఇటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్ని ఇంకా కీలకమైన పోస్టుల్లో ఎందుకు ఇంకా మీరు కంటిన్యూ చేస్తున్నారు అనే విషయం మీద సిబిఐ గట్టిగా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అంటే సిబిఐకి మమతా బెనర్జీ గవర్నమెంట్కి మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. రాజకీయంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటన సంబంధించి మేము రెడీగా ఉన్నాం అంతా కూడా సిబిఐ వాళ్ళు మాత్రమే డిలే చేస్తున్నారు. సిబిఐ ఇంటరాగేషన్స్ ప్రొసీడింగ్స్ లెంగ్తీగా ఉన్నాయి. మేము చేసినటువంటి చట్టసభల్లో మేమైతే ప్రవేశపెట్టేటండి ఈ బిల్లు ఏదైతే ఉందో, అపరాజిత బిల్లు ఏదైతే ఉందో, అపరాజిత బిల్లు ప్రకారం అయితే ఇమీడియట్గా దోషులు మేము శిక్షిస్తాం. ఇటువంటి సంఘటనలో ఓన్లీ సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ పేరు మీద డేస్ డ్రాగన్ చేస్తున్నారనే విషయం మీద సిబిఐకి, అదేవిధంగా మమతా బెనర్జీకి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం, ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు మీడియాలో అన్ని విషయాల్లో కూడా మమతా బెనర్జీ సిబిఐ మీద ఒక అటాక్ చేస్తుంటే ఈరోజు వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఒక లేఖ బహిరంగంగా రాశారు. వీళ్ళిద్దరిని మీరు ఎందుకు ఇంకా అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి, అదేవిధంగా సిబిఐ వాళ్ళకి మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే నడుస్తుందో ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఏ స్థాయికి వెళ్తుంది అన్నది మనం నెక్స్ట్ వెయిట్ చేస్తే కనిపిస్తుంది. ఇది కాకుండా రీసెంట్గా ఏవి అశోకన్ గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏవి అశోకన్ గారు ఒక కీలకమైన ఒక వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఆయన ప్రధానంగా జూనియర్ వైద్యులు ఏదైతే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారో ఈ హంగర్ స్ట్రైక్ సంబంధించి నిజంగా కాలేజీలో చదువుకొని ఒక మంచి భవిష్యత్తు కోసం వెళ్తున్న స్టూడెంట్స్ ఈరోజు రోడ్లు వెంబడి, ముఖ్యంగా జంక్షన్స్లో నిలబడి ఇంత ఈ రకం నిరసనలు ధర్నాలు చూపిస్తూ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, ప్రభుత్వానికి ఇది సరైనటువంటి సిస్టమ్ కాదు ఇది అని చెప్తూ ఎక్స్లో ఒక పోస్ట్ కూడా జరిగింది. నిజంగా ఎక్స్ పోస్ట్ అంతా చదివితే కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. నాగరాజు గారు చాలా పెద్ద లెంగ్తీ నోట్ రాశారు. ఈరోజు వైద్యుడు అనే వాళ్ళు మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బానిసలుగా బతుకుతున్నాం, ఒక బానిసల కన్నా హేయింగ్ ఉంది. బహుశా బానిసలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్. మీ రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఒక వైద్యాధికారులుగా, ఒక వైద్యులుగా పనిచేస్తున్నాం. మేము అడిగింది మా రెమ్యునరేషన్స్ పెంచమనో లేకపోతే మాకు ఇంక్రిమెంట్స్ పెంచమనో కాదు, కేవలం మాకు కావాల్సిన కనీస వసతులు కల్పించండి అన్నటువంటి ఒకే ఒక కోరిక మీద జస్ట్ ఇప్పుడే ఒక 18 నుంచి 23 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రోడ్లు వెంబడి ఇట్లా జంక్షన్స్లో నిలబడి వీళ్ళు పూర్తిగా ధర్నాలు, హర్తాలు ఏవైతే చేస్తున్నారో, హంగర్ స్ట్రైక్స్ చేస్తున్నారో, ఇప్పటికి కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి కిందకి రావడం లేదు. దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఏవి అశోకన్ గారు తన చాలా ఆవేదనతో ఎక్స్లో పెట్టిన పోస్ట్ కూడా నిజంగా అందరినీ కండతడి పెట్టిస్తుంది. నాగరాజు గారు, కానీ ఏదేమైనా సరే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక్కొక్క మంచి అప్డేట్స్ కోసం చూసేటువంటి వాళ్ళకి ఓ ఇలా కూడా ఉంటుందా అంటే ప్రతి దాంట్లోనూ ఒక డీటెయిలింగ్, ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి వాటిలో సరే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి దాంట్లోనూ అక్కడ ఉండేటువంటి బెంగాలీ పేపర్లో ఏదైతే వస్తుందో అదంతా న్యూస్ కనుక్కొని అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మరీ తెలుసుకొని న్యూస్ మన తెలుగు ఆడియన్స్కి అందిస్తున్నారు సార్. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, నో డౌట్. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.